అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించేవారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971. ప్రేమపూర్వక అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది కనుక ఈ ఆయుష్ను కలిగి మనం సజీవులుగా నిలబడి ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రేమై ఉన్నదని నేను నమ్ముస్తున్నాను. మీరు కూడా నమ్మాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చిన్న ఉపమానాన్ని తీసుకుంటాను. మార్కు అనే ఒక యవనస్తుడు, మార్కు అని ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో, ఎందుకంటే దేవుని బల్లయద్ద దేవుని మందిరంలో పరిచర్య చేయాలి అని తీర్మానం చేసుకున్నాడంట. చేసుకుని దేవుని యొక్క బలిపీఠం దగ్గర పనిచేస్తూ అన్ని పరిచర్యలు చేస్తూ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నేను నీలో జీవించాలని కోరుకుంటున్నాను అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. అక్కడ ఒక అతను పరిగెట్టుకుంటూ, ఒక పట్టి చేత పట్టుకుని పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చాడు. వచ్చి, ఓ మార్కు, నీవు అప్పుడే భక్తుడు అయిపోయావా? ఇదిగో నీవు చిన్నప్పటి నుండి చేసిన పాపాలన్నీ కూడా నేను పట్టీలో రాసుకుని వచ్చి ఉన్నాను. చూడు, ఎంత ఘోరమైన పాపాలు, ఎంత ఘోరమైన అబద్ధాలు నీ యవ్వన కాలంలో నీవు చేసిన ప్రతి పని ఎంత పాపిష్టిదో ఇదిగో చూడు అని చెప్పేపాటికి ఆ మార్కు ఒక్క క్షణము, ఎందుకంటే అక్కడ తబ్బి భయపడంట, ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. రా, నీవు నాతో వచ్చే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండటానికి తగిన వాడవు కాదు. కనుక నీ పాపాలు ఇదిగో పట్టిలో రాయబడి ఉన్నాయి, నీవు చేసిన చేష్టలు. కనుక నీవు అప్పుడే భక్తుడు అయిపోయావా అని చెప్పి సాతాను ఆ పట్టిని పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసేపాటికి ఆ యవనస్తుడు ఏమి చెయ్యాలో కూడా అర్థం కాక ఒక క్షణము తప్పిపోయిపోయి అతను యేసు రక్తములో ప్రతి పాపమును కడిగే శక్తి ఉన్నది అని చెప్పి ఆ బలిపీఠం మీద ఎర్రని సీరా ఉంటే ఆ పట్టి మీద సల్లి, యేసు రక్తములో ప్రతి పాపము కడిగే శక్తి ఉన్నది, నీ పో అని అనగానే సాతాను అక్కడ పట్టి పారేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సాతాను ఏం చేస్తారు చెప్పండి? యేసు రక్తముతో ప్రతి పాపమును శుద్ధి చేసే శక్తి నా యేసయ్యకున్నది. కనుక నీవు నన్ను ఏమి చేయలేవు. నేను పాపినే, నా యవ్వన కాలములో చేయరాని పనులు చేశా. నా యవ్వన కాలములో నేను నీవు చెప్పినట్లుగా పాపిష్టి పనులన్నీ కూడా చేశా. నేను పాపినే, కనుక నా యేసయ్య రక్తములో పాపాలు క్షమించే శక్తి ఉన్నది. కనుక నీవు తెలుసుకో అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? ఆ యవనస్తుడు ఆ బలిపీఠం మీద ఉన్న సీరాన్ని ఆ పట్టి మీద చల్లగానే అక్కడ ఏం చేసింది చెప్పండి? పట్టి వదిలి సాతాను పారిపోయింది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యాకోబు పత్రికలో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా చూడండి, యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని మీరు ఎదిరించుడి, ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు ఏం చేస్తాడు చెప్పండి, మీ యొద్ద నుండి పారిపోవును, పారిపోతాడు. అపవాదిని ఎదిరించాలి అంటే నీ పాపపు స్వభావాలను జయించాలి అంటే నీకు శక్తి లేనే లేదు. యేసు రక్తములోనే ఉన్నది. ఆ రక్తాన్ని నీవు ఎప్పుడైతే నమ్మి ఉన్నావో, ఎప్పుడైతే యేసు రక్తము నీ పాపాన్ని కడుగుతుందని ఎప్పుడైతే విశ్వాసం కలిగి దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయడానికి నిన్ను నీవు సమర్పించుకున్నావో, ఆ రోజు సాతాను నీ యొద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, పారిపోతాడు. అపవాదిని జయించాలి అంటే, అపవాదిని జయించాలి అంటే మీరేం చేయాలి చెప్పండి, దేవునికి లోబడితే నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీవితం ఉన్నత స్థానంలోకి వెళుతుంది. కనుక నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నీలో నుండి ఏమవుద్దు చెప్పండి, తొలగిపోద్ది. కనుక దేవునికి మీరు లోబడండి. మీకా చూడండి, మీకా 7:19 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ మీకా గ్రంథం ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. ఏం చేస్తున్నారు చెప్పండి, అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నీవు పడవేతువు, పారవేయిస్తున్నావు. ఎప్పుడైతే దేవునికి నీవు లోబడ్డావో, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నీ పాపాలన్నిటినీ కూడా ఆయన అణిసివేసి సముద్రపు అగాధములో విసిరి పారవేస్తాడంట. ఇక నీకు ఏ దోషము నీ మీద ఉండదు, ఏ పాపము నిన్ను వెంబడించదు. దేవునికి లోబడు. ఎంతకాలము దేవునికి లోబడకుండా దేవుని మందిరములో వ్యతిరేకమైన తలంపులతో ఉంటావు, నీ కుటుంబాన్ని ఈ స్థితికి మార్చిన దేవుని సన్నిధిలో నీవెలా ఉండాలి చెప్పండి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీకు ఏమి చేశాడు, ఏ స్థితి నుంచి ఏ స్థితిలో నీకు మార్చాడు, నీవెలా ఉండాలి చెప్పండి. దేవునికి నీవు లోబడాలి. దేవునికి ఎప్పుడైతే లోబడతావో అపవాది క్రియలు నీలో నుండి పారిపోతాయి. నీవు దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వ్యక్తిగా ఉంటావు. ఏ పాపము నీ మీద ఏలుబడి చేయనే చేయదు. యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి, పాపములో పట్టబడి ఉన్న ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ ఊరి పెద్దలందరూ కూడా తీసుకుని వచ్చి, బోధకుడా నీవు పాపాలు క్షమిస్తానంటున్నావు, కనుక ఈ స్త్రీ వ్యభిచారములో పట్టబడి ఉన్నది, కనుక ఈమె విషయంలో ఇప్పుడు వ్యభిచారములో పట్టబడి ఉన్న ఈ స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమెను మనం ఏం చేయాలి చెప్పండి, వాళ్లతో కొట్టి చంపాలి. నీవేమంటావు, పాపులను క్షమించడానికి వచ్చానని అంటున్నావు, కనుక నీవు ఏమి తీర్పు తీరుస్తావు అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ప్రతి వారి యొక్క హృదయ రహస్యాలను చూసిన దేవుడు. కొంతమంది పాపాలు బయటికి కనపడతాయి, కొంతమంది పాపాలు లోపలే దాసుకుని ఉంటారు. కనుక యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలను ఎరిగినవాడు. కనుక యేసు ప్రభు వారి హృదయ ఆలోచనలు ఎరిగి ఒకవేళ పాపము చేసింది రాళ్లతో కొట్టి చంపండి అంటే అప్పుడు యేసు ప్రభుని ఏమంటారు చెప్పండి, నీవేమి దేవుడివయ్యా, దేవుడు అయితే ఆమెను క్షమించాలి కదా, చంపమంటున్నావు ఏంటంటారు. ఒకవేళ వదిలేయండి అన్నారు అనుకోండి, ఇంకా ఏమంటారు చెప్పండి, నీవు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు, యూదులకు వ్యతిరేకంగా మాట్లాడతావా అని ఆయన మీద నేరాలు మోపడానికి సాతాను అనేక రకాలైన
వారి సమూహాన్ని మోసుకొని సమకూర్చింది. కనుక వారందరూ పెద్దలందరూ వచ్చారు, బోధకుడు ఈ విషయంలో ఈమెకి ఏ తీర్పు తీరుస్తావు? ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా దేవుడు కొండ మీద పలికించి ధర్మశాస్త్రాన్ని ఆయన తప్పకోకుండా దీన్ని అనుసరిస్తే మీరు పరిశుద్ధులుగా ఉంటారు అని ఈ ధర్మశాస్త్రాన్ని మనకు రాసి ఇచ్చారు. నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానంటున్నావు, కనుక ఈ పాపం విషయంలో ఈ పాప విషయంలో నీవు ఏమి తీర్పు తీరుస్తావు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు వారి హృదయ ఆలోచనలను ఎరిగి ఏమంటున్నాడు, నీలో పాపము లేనివాడు మొదటిగా రాయవేయమని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. నేల మీద రాయుచుండె వారు మాట విని వారు ఆ మాటలను పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళి వారెక్కడ ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరినో నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి పాపము చేయకమని ఆమెతో చెప్పి ఉన్నాడు యేసు ప్రభువారు. అక్కడ వాళ్ళందరినీ కూడా పాపము లేనివాడు ఎవడో మొదటిగా మీరు ఆ మనుష్యుడి మీద ఆమె మీద రాయవేయండి. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి, సంఘంలో వారు పరిశుద్ధులు వీరు పరిశుద్ధులని ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారు చెప్పండి. కానీ యేసు ప్రభు వారు అందరి హృదయ రహస్యాలు ఎరిగినవాడు, అందరినీ క్షమించటానికి అర్హుడు ఆయన. ప్రతి వారి పాపములు తన కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేయను. కనుక ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అని, విశ్వాసం ఉంచిన వాడు ఎవడు నశింపక నిత్యజీవము పొందాలి అని. కనుక ఈ లోకమంతా కూడా ఏకముగా తప్పి త్రోవ తప్పి ఉన్నవారే, కనుక దేవుని సన్నిధికి విరోధముగా నడిచిన వారే. ఏ ఒక్కడు భూమి మీద నీతిమంతుడనేవాడు లేడు. కనుక ఆయన యేసు ప్రభువారు అంటున్నాడు, నీతిమంతుడనేవాడు ఒక్కడు భూమి మీద లేడు. కనుక మీరు నీతిమంతులను మిమ్మలను మీరు ఎంచుకుంటే మీ నీతి దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందో చెప్పండి, మురికి గుడ్డల వలె ఉంటుంది. ఆ విషయాన్ని ఎరిగి మీరు ఆమె మీద రాయ వేయండి అని ప్రభు చెప్పగానే అందరి పాపాలు ఎవరి పాపాలు వారికి కనపడిని. కనుకనే వారందరూ కూడా వెళ్ళిపోయారు, ఆమెను శిక్షించలేదు. కనుక యేసు ప్రభువారు అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు, శిక్షించలేదయ్యా నన్ను, అందరూ కూడా మరి మీరన్న మాటను బట్టి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఈ పాపాలు చేయటానికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పబోతూ ఉండి యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి, కారణాలు నీవు చెప్పొద్దు, కారణాలు ఇక నువ్వు చెప్పొద్దు. పాపమును గురించి జరిగినప్పుడు ఈ పాపానికి అనేక కారణాలు నీవు చెప్పొచ్చు. నీవు పాపాలు ఇక నీ యొక్క కారణాలు మాత్రం చెప్పొద్దు పాపానికి సంబంధించినవి. ఇక నీవు ఎన్నడూ కూడా పాపము చేయవద్దు. నేను కూడా నిన్ను శిక్షింపను. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ పాపములన్నిటినీ కూడా అణిసివేసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, అగాధ జలములలో పాడవేస్తున్నాడు. అలాంటి శక్తివంతుడు మన దేవుడు, మన పాపములను క్షమించే దేవుడు. కనుక ఆ యవనస్తుడు దేవుని మందిరములో పరిశుద్ధుడిగా జీవించాలని కోరుకున్నాడు. సాతాన్ అయితే ఏం చేస్తుంది చెప్పండి, అతను చేసిన బాల్యము నుంచి పాపములని ఏం చేస్తుంది చెప్పండి,
చూడండి, కీర్తన గ్రంథము 25:7 కీర్తన గ్రంథం 25:7 నా బాల్య పాపములను, మా బాల్య పాపములను, నా అతిక్రమములను, మా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము, జ్ఞాపకము చేసుకొనకము యెహోవా నీ కృపను బట్టి, యెహోవా నీ కృపను బట్టి, నీ దయ చొప్పున, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము, జ్ఞాపకము చేసుకొనుము. బాల్యము నుంచి కూడా నీవు చేసిన పాపాలు జ్ఞాపకము చేసుకొనకము, చేసుకొనకము. అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బాల్యము నుంచి తల్లి గర్భమునందు జన్మించిన నాడు జన్మ పాపమున్నది, కర్మ పాపము కూడా నా మీద మోపబడి ఉన్నదయ్యా. ఈరోజు నా బాల్య దినముల పాపములను క్షమించయ్యా, నీ దయతో నీ ప్రేమతో నన్ను క్షమించయ్యా. పాపాలు ఒప్పుకోమంటే కొంతమంది ఉంటారు, నేనేం పాపం చేస్తాను, దొంగతనం చేస్తే నేను పాపం, వ్యభిచారం చేస్తే నేను పాపం, కంటి చూపుతో నోటి మాటతో నీవు పాపం కూడా చేస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, కంటి చూపు నోటి మాట అనేకులు ఈర్ష్యలు అసూయలు భేషములు మత్సరములు వివాదములు విగ్రహారాధనలు వ్యభిచారములు సమస్తము దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. ఇటీవన్నీ కూడా పాపాలే. పాపము లేనివాడు ఎవడు లేడు. కొంతమంది పాపాలు బహిరంగంగా కనపడుతున్నాయి, కొంతమంది పాపాలు మాత్రం రహస్యముగానే దాసబడి ఉంటున్నాయి. కనుక దేవుడు సమస్తము నీ హృదయ ఆలోచన ఎరిగిన వాడు కనుక సాతానైతే ఏమంటున్నాడు చెప్పండి, నీ బాల్య దినములలో నీవు చేసిన హేయమైన క్రియలన్నీ కూడా వాడు పట్టి రాస్తున్నాడంట. దేవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇతను పరిశుద్ధుడని ఏ రీతిగా నీవు తీర్మానం చేసావయ్యా, ఇతను పాపాలు ఏ రీతిగా చేసి ఉన్నాడో నీకు తెలుసా అని చెప్పి దేవుని సముఖములో నీ అబద్ధాల గురించి, నీ యొక్క మాట్లాడే ప్రతి మాటను గురించి దేవుడు సముఖములో నీవు లెక్క అప్పగించాలని గుర్తుపెట్టుకో. దేవుని సముఖములో, ఎందుకంటే నీవు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని సముఖములో లెక్క అప్పగించాలి అనేది దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క మనుషుడు కూడా, ఎందుకంటే సాతాను దేవుడు విడిచిపెట్టేసి నిన్ను క్షమించిన సాతాను మాత్రం నీ తప్పులను పట్టుకుని నీవు నాతో రావాల్సిందే. ఎక్కడికి రావాలి చెప్పండి? నరకానికి, అగ్నికి. అగ్ని గుండానికి నీవు అర్హుడు. ఎందుకంటే ఈ లోకములో ఎవడు పరిశుద్ధుడిగా ఉండటానికి వీలు లేదు. అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే. ఈ ఒక్కడు పరిశుద్ధుడు అనేవాడు లేడు. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు మీ యొద్ద నుండి అపవాది క్రియలు మీలో నుండి వెళ్ళిపోతాయి. కనుక మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు. కనుక దావీదు అన్ని విషయాలలో అంటున్నాడు, అయ్యా నా బాల్య దినముల పాపములను నన్ను జ్ఞాపకము చేసుకుని మాకయ్యా, వాటి నుంచి నాకు విడుదల చేయయ్యా, నీ కృపచేత నన్ను కాపాడయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మత్తయి సువార్త 18:3 మీరు చెప్పండి, మత్తయి సువార్త 18:4 మీరు మార్పు నుండి ఇటల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, మీరు మార్పు నుండి ఇటల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరని మారు మనసు పొందండి. పెద్దల స్వభావంగానే ఉంటే మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. కనుక దేవుని స్వభావము మీలో రావాలి అంటే మీరు పసిబిడ్డల స్వభావము కలిగిన వారిగా ఉండాలి. పసిబిడ్డలను ఎవరినైనా కొట్టావనుకోండి, కాసేపు ఏడుస్తాడు, తర్వాత మన సంఖలోనికి వచ్చేస్తాడు. కొట్టాడని పగబెట్టుకుంటాడా చెప్పండి? పగబెట్టుకోడు. కనుక అలాంటి స్వభావం మీలో ఉండాలి. ఒకరికి ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒకరి పాపాలను ఒకరు ఎత్తి చూపించే వారిగా మీరు ఉండకండి. అది సాతాను యొక్క
స్వభావం. కనుక దేవుడు అంటున్నాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారిగా మార్పు చెందితేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళతారు. కనుక మీరు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ చిన్న బిడ్డల వంటి వారు అవ్వాలి. కనుక అందుకు యోహాను సువార్త 3:3 దేవుడు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, అందుకు యేసు ఇట్లనే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళి పాత స్వభావాలతో, పాత అలవాట్లతో, దుర్వ్యసనాలతో మనం ఉంటే దేవుని సన్నిధిలో యవనస్తులు, సాతాను ఏం చేస్తాను చెప్పండి, యవనస్తుల జీవితాన్ని ఒక పట్టి రాసి దేవుని సముఖములో పెడుతుంది. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి ఆయన సిలువకు కొట్టి దాని మీద చేయి రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసి ఉన్నాడు. మన అపరాధములన్నిటినీ కూడా, ఆ రాతలన్నీ కూడా, మీ పాపపు రాతలు మీరు ఏవేవి చేశారో బాల్యము నుంచి, ఆ పాపపు రాతలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి, మేకులతో సిలువ మీద ఆయన వేలాడిన పాపము చేసిన వాళ్ళని సిలువ వేస్తారు. కనుక నీ పాపములు, నా పాపములు, సమస్త దోషాలన్నిటినీ కూడా సిలువలో, సమస్త మానవ జాతి పాపాలన్నిటినీ కూడా సిలువుగా ఆయనకు తయారైన దాని మీద చేయరాతను అన్నిటినీ కూడా తుడిచివేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. నా పేరు రాజేషు, నేను బోడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014 వచ్చాను. 2014 అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014 ఆ ప్రాబ్లంతో వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం, ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017 ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2017 నుంచి 2018 వరకు ట్రై చేస్తూ ఉన్నాను, ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018 నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019 జనవరి 21 నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1 తారీఖున
ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. వచ్చాను, ప్రార్థన చేసుకుని, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందని అని చెప్పాను. నువ్వేమనుకోవాకయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు, ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడి నుంచి నాలో ఏదో వేదన, ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది ఏదో అసలు ఆలోచన. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకు నన్ను వేడటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో, నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు, ఆ ఆలోచనను పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను, నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను, వెళ్తే మళ్ళీ ఒక నెలకు కానీ, నెలకంటే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది. అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని, ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని, నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరికీ ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన, తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు, ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురా నగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9 8 double 6 7 2 7 9 7 1.